గంటలు వేస్తారు ఆ జ్ఞానం జ్ఞానం అని. 22 గంటలు అజ్ఞానమే. అంకెలు మార్చుకో, అక్షరాలు మార్చుకో, ఇల్లు మార్చుకో, ఇళ్ళాలను కూడా మార్చుకో అవసరమైతే. బుద్ధి మార్చుకోమని ఒకటి చెప్పడం, లేకపోతే నువ్వు రా నేనే మార్చేస్తా, నీ పేరు మార్చి ఏ తీసేయి పీ పెట్టే. ఇదంతా క్షుద్రాచారం, ఇదంతా ఉగ్రాచారం. పైగా ఉగ్రాచారం అంటే ఇంకా బాగా వినాయక చవితి ఆధారంగా అర్థమయ్యేలా చెబుతా. వినాయకుడి కోసం పెద్ద పందిరేస్తాం మనం, గుడి ఉన్న చోట వేరు, మామూలుగా పందిరేస్తారు ఇక్కడ రోడ్డు మీద పందిరేస్తారు, పెద్ద పెద్ద విగ్రహాలు పెడతారు. కరెంటు కావాలి, ఏం చేస్తాం మనం వెంటనే చాలా తెలివైన వాళ్ళం, ఎందుకంటే వైరింగ్ లాగి మీటర్లు పెట్టి ప్రభుత్వం పర్మిషన్ తీసుకుంటే చాలా పెద్ద వ్యవహారం ఇది. అందుకని శుభ్రంగా వెళ్ళి పోలు మించి వైర్లు లాగేసి వినాయకుడు తొండం కింద పెట్టేసి బల్బులు పెట్టేస్తాం మనం. ఎమ్మెల్యేకి చెప్పేస్తాం కాదు, చూసుకుంటా నీకెందుకు, ఇంకొంచెం 2 పెట్టుకుపోయావా, ఎందుకంటే ఆయన ఓట్లు కావాలి. డిపార్ట్మెంట్ నాశనం. దేవుడు పూజ ఏదో చేసేది, నువ్వు కరెంటు బిల్లు కట్టవా, దేవుడు పూజ చేస్తావా, అయితే దేవుడు కోసం, అంటే దేవుడి కోసం దొంగతనం చేస్తావా, దొంగతనం చేస్తే దేవుడు ఎందుకే. కానీ మీరు గమనించండి, అలా పూలు మించి బయలు లాగేసి వినాయకుడు తొండం కింద తెగ పెట్టినా కూడా బల్బు వెలుగుతుంది, అదే ఉగ్రాచారం ఫలిస్తుంది. కానీ తర్వాత ఇంకా వేరే విధంగా ఫలిస్తుంది, కొంచెం పందిట్లో కానీ ఆ తీగలో కానీ ఏదైనా తేడా వచ్చిందనుకో మొత్తం అంటుకుంటుంది, అదే ఉగ్రాచారం. అదే నువ్వు సక్రమంగా ప్రభుత్వం దగ్గర అనుమతి తీసుకుని కట్టవలసింది ఏదో ఒకటి వైరింగ్ చేసుకుని మీటర్ పెట్టుకుని హిడెన్ వైరింగ్ చేసి దాన్ని పద్ధతిగా చేసేవరకు కరెంటు ఉంటే వెలుగుతుంది, లేకపోతే వెళ్ళదు, కానీ షార్ట్ సర్క్యూట్ రాదు. నువ్వు పోలు మించి వైర్ లాగేసి తొండం కింద బల్బులు పెట్టేవనుకో షార్ట్ సర్క్యూట్ వచ్చి మొత్తం పందిరి తగలబడిపోతుంది. వినాయక చవితి పందిట్లో ఘోరం ప్రమాదం, దేవుడు కూడా దయ చూడలేదు. దేవుడు నిన్ను వైర్ లాగమని చెప్పాడా? దేవుడు తొండం కింద పెట్టమన్నాడా? దేవుడు బిల్లు ఎగ్గొట్టమన్నాడా? దేవుడిని ఎందుకు లాక్కొస్తారండి? ప్రతిదానికి నాకు అర్థం కాదు. మనం చేసేవన్నీ వెర్రిముఖం వేసుకుని ఆయన చూస్తుంటే మన బుద్ధి పాడైపోయి మనం 100 రకాలు చేసుకుంటామా? దీనికి దేవుడు దయ అంటే నువ్వు దొంగతనం చేసి కరెంటు లాగితే నిన్ను దేవుడు కాపాడాలా? దేవుడు ఉన్నది అందుక. మనమే వ్యాఖ్యానాలన్నిటికీ 50 మంది ఎక్కాల్సిన బస్సును 100 మంది ఎక్కారు, ఏమైందండి? 60 మంది పోయారు. 60 మందిని కొండగట్టు ఆంజనేయ స్వామి ఎక్కమన్నాడా? అసలు మిమ్మల్ని కొండకు రమ్మన్నాడా ఆయన? దారి కాని దారిలో బస్సు వెయ్యమన్నాడా? అందులో కూడా విచిత్రం, నాకు ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు చెప్పారండి, డ్రైవర్ బ్రేక్ వేసే చోట 20 మంది నుంచున్నట్టమ్మా, వాడు బ్రేక్ వెయ్యాలా వద్దా, బ్రేక్ ఫెయిల్ అవ్వడానికి కారణం అది. బ్రేక్ పట్టుకుని వేసే చోట డ్రైవర్కు రాడ్ ఉంటుంది ఇలాగ ఆర్టీసీ, ఆ రాడ్డు పక్కనే 15-20 మంది నుంచున్నారండి అలాగ. ఏం కదా అన్న పోనీ, ఏమైంది? అందరూ పోయారు, వాడు కూడా పోయాడు. దేవుడు యాత్ర గడుతుంటే పోయారమ్మా, దేవుడు కూడా కాపాడు మిమ్మల్ని, అందరం యాత్ర చేయమని ఆయన చెప్పాడు. నోరు మూసుకుని ఇంట్లో పని చేసుకోండి అని చెబితే అమరనాథ్ దగ్గర నుంచి అంబాజీపేట వరకు మనమే వెళ్ళిపోతాం, ఏదైనా ప్రమాదం జరిగితే మాత్రం దేవుడి మీద తోసేస్తాం. ఎవడెళ్ళమానా నేను? నీ ఇంట్లో దేవుడు ఉన్నాడరా, నీ ఒంట్లో దేవుడు ఉన్నాడరా, నీ ముందు నీ ప్రవర్తన సరిగ్గా చూసుకుని అబ్బే కుదరదు, నువ్వు అక్కడే ఉండి నేను వస్తా అంతే. ఈ అజ్ఞానం పోయే వరకు ఎవరికేం అర్థం కాదు. హిరణ్యకశిపుడు అదే అజ్ఞానం, ఉగ్రాచారం. తొందరగా కావాలి, తొందరగా కావాలి. ఇవాళ మన అందరికీ ఇదేనండి, తొందరగా రావాలండి, తొందరగా రావాలండి. లేకపోతే పెయిన్ కిల్లర్స్ ఎందుకు వస్తున్నాయండి వైద్యశాస్త్రంలో? ఏ డాక్టర్, బుద్ధి జ్ఞానం ఉన్న డాక్టర్ ఎవడు నిజంగా MBBS చదివిన డాక్టర్ల పట్ల గౌరవంతోనే మాట్లాడుతానండి? వాళ్ళంతటా వాళ్ళు పెయిన్ కిల్లర్లు చెప్పారండి, మన బాధపడలేకే చెప్తారండి వాళ్ళు. డాక్టర్ గారు తొందరగా తద్దారండి, ఐ కాంట్ బేర్, ఇంగ్లీష్ ఒకటి మాట్లాడతాడు వీడి సన్నాసి, ఇక్కడ ముందు ఇంగ్లీష్ కాంట్ బేర్, దానికి డాక్టర్ తట్టుకోలేక పోలే పోతే పోయింది వాడి ప్రాణం, 4 పెయిన్ కిల్లర్లు రాసిపారేస్తాడు. ఏ తలనొప్పి కసేవు పడలేవు, నీ వల్ల నీ తలనొప్పి ఇంట్లో వాడు పడ్డాలా? వెంటనే తగ్గాలి, జ్వరం వస్తే వెంటనే తగ్గాలి, ఎందుకంటే పనులు లేకపోతాయి. దానికి ఏదో చెప్పేస్తే అది ఉగ్రాచారం. వైద్యశాస్త్రంలో పెయిన్ కిల్లర్స్ ఉగ్రాచారం, అలాగే తపస్సులో ఉగ్రాచారం. ఏ పని అయినా సరే దానికి పట్టవలసిన సమయం పడుతుంది, అది ముందే అవ్వాలనుకుంటున్నామంటే ఉగ్రాచారం. ఎన్ని రోజులు ఉండాలో పంట పండాలంటే 6 నెలలు ఉండవలసిందేనమ్మా, 3 నెలలో పంట, 2 నెలలో పంట. ఆ తిన్నవాడు కూడా 3 నెలలోనే పోతాడు, దాంట్లో సారం ఏం లేదు అక్కడ. ఎందుకంటే ఇంకో పంట పండించే, ఇంకా వేలు సంపాదించే, ఇది ఇవన్నీ ఉగ్రాచారాలేనండి. కేవలం తపస్సులోనే ఉగ్రాచారాలు ఉండవు. ఇవాళ దేవతల పూజలు కూడా క్షుద్ర దేవతల పూజలు, ప్రత్యంగిర ఉగ్ర ప్రత్యంగిర, స్పెల్లింగ్ రాయడం చేత కాని సన్నాసులు ప్రత్యంగిర ఉపాసన చేస్తున్నారు. ఇక్కడ మాట రాయడం చేత కావట్లేదు, టీవీ చూసి ఆశ్చర్యపోతున్నా, ప్రత్యంగిర మాట తప్పు రాసేవాడు వాడు ఉపాసన చేస్తాడట, మాట తెలియదు. ఆ దేవత వీడిని కరుణిస్తుందా, బిడిసి కొడుతుందా? ఉంటుందండి ఫలితం, ఉంటుంది. దాని ఫలితం తర్వాత తీవ్రంగా ఉంటాయి. ఉగ్రాచార దైత్యేంద్ర మూర్ధది శోద్ధూత సధూమ హేతి పటలోదంచెత్త పోవన్హికిన్.
అంత భయంకరమైన తపస్సు చేస్తూ నాకు ప్రత్యక్షం కాకపోతే తంత కొడత అన్నట్టుగా రావణాసురుడు అన్నట్టే ఉగ్రాచారంతో చేస్తే వాడు మొత్తం మీద ఇంద్రియాలన్నీ బలవంతంగా బిగించి చేసినటువంటి తపస్సుకి లోపల విపరీతమైన ఉష్ణశక్తి జనించి పైన ఈ మూర్ధ భాగం నుంచి అది అగ్నిజ్వాలలా చక్ 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 అని వస్తుంది. అదేం చేసింది? అది రెన్ కుంభినిస ఆద్రియై, దానికి పర్వతాలతో సహా భూమి కంపించిపోయింది ఆ వేడికి. కలగని ఏడంభోనితులు, సముద్రాలన్నీ ఓదాంట ఓడి పడిపోయాయి. హిందూ మహాసముద్రం, అరేబియా సముద్రంలో రెండు కలిపి బంగాళాఖాతంలో కలిసిపోయి తారకలంశరణ్ సగ్రహ సంఘలై, గ్రహాలతో సహా నక్షత్రాలన్నీ కదిలిపోయాయి. మొత్తం మధ్యలో ఉండే ఆకర్షణ శక్తి నాశనమైపోయింది. ఏ భూమండలం ఏ గ్రహాన్ని గుద్దుతుందో, ఏ గ్రహశకలం వచ్చి ఏ భూమిని గుద్దుతుందో తెలియదు. అంత తపస్సు చేశారు ఇప్పుడు. ఉష్ణశక్తి ఉత్పత్తి అయితే అంత పని చేస్తుంది. తారకలంశరణ్ సగ్రహ సంఘలై, దిశలు విచ్ఛిన్నంతలై మండే, ఇది తూర్పు దిక్కు, ఇది పడమట దిక్కు, ఇది ఉత్తరం, ఇది దక్షిణం అనే అటువంటి సరిహద్దులు చెరిగిపోయి వాటి అంతములు విచ్ఛిన్నములై, సరిహద్దులు చెరిగిపోయి అన్నీ కలిపి ఒకే దిక్కు కింద మనుషుల్ని దిక్కులేని వాళ్ళని చేసి మండుతున్నాయి భయంకరంగా. బెల్లదరన్ గుండెలు జంతు సంతతికి, ఒక్క మనుషులే కాదు సమస్త జీవరాశుల యొక్క గుండెలు దర్దళ్ళాడుతున్నాయి, దర్దళ్ళాడుతున్నాయి. ఏ జీవికి ముఖ్యంగా మూగజీవులు, లేళ్ళు, జంతువులు, అడవి జంతువులు, గ్రామాల్లో ఉండే జంతువులు ఉంటాయి, వాటికి గుండెలు ఎదిరిపోతూ ఉంటే ఏమిటి ఏమిటి ఏమి అర్థం కాక అయోమయంగా చూస్తున్నాయి ఇవి. మనుషులు అలాగే ఉన్నారు. ఉగ్రాచార దైత్యేంద్రమూర్ధ దిశోద్ధూ దశ ధూమహేతి పటలో దంచోవన్హికిన్, మొత్తం జీవరాశిని కంపింపజేసాడు. ఇక్కడ కాస్త జాగ్రత్తగా చూడండి ఆ తపస్సు ఫలితాలు ఎలా ఉన్నాయో. అదిరేన్ కుంభిని సాద్రియ్యి, భూమి కంపించింది అంటే భూమిని స్వాధీనం చేసుకున్నాడు వాడు. ఎలా చెప్తే అలా వినాలి అంతే కదా. పంచభూతాల్లో భూమి ఒకటి కదా. పంచభూతాలంటే ఏవి? పృథివీ, అప్, తేజో, వాయువు, ఆకాశం. పృథివీ భూమి, అప్ అంటే నీరు, తేజస్సు అంటే అగ్ని, వాయువు గాలి ఆకాశం, అంతే కదా. ఐదింటినే వాడు లొంగ తీసుకున్నాడు. ఐదింటికి ఐదు వాక్యాలు రాశాడు పోతన గారు, అంత పద్ధతిగా రాశాడు. అదిరిన్ కుంభిని సాద్రియే, భూమి పర్వతాలతో సహా కంపించింది అంటే భూమి వాడికి స్వాధీనం అయిపోయింది. తపస్సులో నోరు మూసుకుని కూర్చుంటే ధ్యానం చేస్తుంటే తపస్సు అంత గొప్పది. కలగనేడు అంభోనిధులు, సముద్రాలు మొత్తం ఓదాంట్లో ఓడి పడిపోయాడు. సముద్రం అంటే జలం, జలం కూడా స్వాధీనమైంది. తారకలు సెదరైన సగ్రహ సంఘలే, గ్రహాలు నక్షత్రాలు కూడా కదిలిపోయాయి అంటే ఆకాశం కూడా స్వాధీనమైంది. దిశలు విచ్ఛిన్నంతలేమండి, అగ్ని కూడా స్వాధీనమైపోయింది. ఇక మిగిలింది వాయువు. అది ఎలా చెప్పాడండి ఆయన? పిల్లదరన్ గుండెలు జంతు సంతతికి, గుండె కొట్టుకోవడానికి మూల కారణం ప్రాణవాయువేగా, అందుకని గుండెలు ఎదురయ్యంటే ప్రాణవాయువు కూడా స్వాధీనమైంది. వీడు పంచభూతాలని స్వాధీనం చేసేసుకున్నాడు వీడికి తెలియకుండా. తపస్సు అంత గొప్పది, ఎలా చేసినా గొప్పదే. కానీ ఇలా చేస్తే ఫలితాలు ఎలా ఉంటాయి ఇప్పుడు చూడండి. సాత్విక మార్గంలో చేస్తే ఎలా ఉంటాయో ప్రహ్లాదుల ద్వారా తెలుసుకుంటాం. ఇలా చేస్తే ఫలితం ఎలా ఉంది? ఈ మొత్తం ఉష్ణశక్తి బ్రహ్మలోకం వరకు వ్యాపించింది. వెంటనే బ్రహ్మ కిందికి దిగాడు. మనకి పురాణ కథల్లో బ్రహ్మలోకం నుంచి కిందికి బ్రహ్మ దిగాడు, ఇంద్రలోకం నుంచి ఇంద్రుడు దిగాడు, రుద్రలోకం నుంచి శివుడు దిగాడు అని ఎందుకు ఉంటుంది అంటే ఊరికే మన మీద అనుగ్రహంతో దిగరమ్మా పచ్చి నిజం చెబుతున్నా. కారిపోతుంటే దెక్కేం చేస్తారు, కింద కారిపోతుంది, అందుకని దిగారు వాడు. అది విషయం, వేడెక్కిపోతుంది. తపస్సు ప్రభావం అది, ఎవడైనా దిగాల్సిందే. పై మొత్తం వాల్యూమ్ కట్టేశాడు. అంతేకాని దేవతానుగ్రహం కాదు అది, దయానద్దు, దాని దయ కాదు అది, షరత్ అది, వచ్చి తీరాల్సిందే తపశ్శక్తి అది. ఎవరి ఏ దేవతను ఉద్దేశించి సంకల్పం చేస్తే వాడు ఆ దేవత రావాల్సిందే. అందులో దేవతానుగ్రహం ఏం లేదు, ఈ వ్యక్తి ప్రయత్నమే ఉంది. అది కాలిపోతుంది అక్కడ అని చెప్పాడుగా పద్యంలో. అందుకే బ్రహ్మదేవుడు దిగొచ్చి వెంటనే అమ్మాయ్యా ఏది వీడికి ఏదో భారేస్తే వీడు పోతాడు, నా దారి నేను బస్ ఎక్కిపోవచ్చు, ఎందుకు వచ్చిన కూడా ఇది అనుకుని ఏం కావాలో కోరుకోమన్నాడు. ఈ వెర్రి సన్నాసి ఇలా తెరవగానే ఓ బ్రహ్మదేవుని స్తోత్రం చేశాడు. నాలుగు మోములను నిగమనాదములుప్పతిలంగ అని ఏదో మనుషరత్రులో పెద్దన గారు పాడినట్టుగా ప్రచండ వాతువుల కతింజనిచోడు జనించు రథతోడి గుహావళి బోలి మేరు ఉన్బోలి నొప్పు అని బ్రహ్మాండంగా స్తోత్రం చేశాడు. బ్రహ్మదేవాయ నమః అన్నాడు. ఏం వరం కావాలో కోరమంటే కోరాడు. చూడండి ఎంత విచిత్రమైన వరం కోరాడు. గాలిన్ కుంభిని అగ్నిని అంబువుల ఆకాశస్థలిన్ దిక్కులన్ రేలన్ ఘస్రములన్ తమ ప్రభల భూరిగ్రాహరక్షో మృగ వ్యాళాదిచ్య నరాది జంతు కలహ వ్యాప్తిన్ సమస్తాస్త్ర శస్త్రాళిన్ మృత్యువులేని జీవనము లోకాధీశ ఇప్పింపవే. బ్రహ్మదేవుడు వెర్రినవ్వు నవ్వాడు, నాలుగు ముఖాలతో నవ్వాడు. టీవీలో వాళ్ళని పిలిచి ప్రత్యక్ష ప్రసారం చేసుకోమన్నాడు. సంతోషించాడు. ఏ ఇంత వెర్రి వెధవే అడుగు ఉండాడు అని నవ్వు నవ్వాడు. ఆయన ఆయన కంగారు బాళ్ళ, బ్రహ్మదేవుడు బ్రహ్మదేవుడే,
ఒక తలకాయ ఉన్నవాడికి ఇంత తెలివి ఉంటే నాలుగు ఉన్నవాడికి ఎంత తెలివి ఉంటుంది. అమ్మయ్య గొడవ వదిలిపోయింది అనుకున్నాడు. వాడు కోరిన వరం అంత అమాయకపు వరం. వాడు తపస్సులో ఉండగా భూమిని, నీటిని, అగ్నిని, వాయువుని, ఆకాశాన్ని స్వాధీనం చేసుకుని పంచభూతాత్మకమైందే ప్రపంచం కాబట్టి మొత్తం ప్రపంచాన్ని గుప్పిట్లో పెట్టుకున్నాడు. అలాగే ఉండిపోతే సరిపోయేది. కానీ విష్ణువును జయించాలి అంటూ ఉండే ఒక పిచ్చి కోరిక కారణంగా తపస్సు నుంచి బయటకు వచ్చాడు. కోరికే మనిషి దుఃఖానికి మూలం. బుద్ధుడి దగ్గర నుంచి అందరూ చెప్పింది ఇది. ఈ కోరికే, ఈ కోరికే, ఈ కోరిక ఎందుకు నీకు అజయం? ప్రపంచమంతా నీదైపోయింది, ఇంకా విష్ణు ఎవడయ్యా అందులో లేడా? లేడేనే వాడు ఉద్దేశం. అందుకని వాడు ఏం కోరాడు? గాలి వల్ల నేను చావద్దు, కుంభిని భూమి వల్ల నాకు చావు రావద్దు, అగ్నిని అగ్ని వల్ల నేను చావద్దు, ఆకాశస్థలిన్ ఆకాశం వల్ల చావద్దు, అంబువుల నీళ్ల వల్ల చావద్దు. వీడు తెలివైనవాడా అమాయకుడా? తపస్సులో ఉండగా పంచభూతాలు వాడి చేతిలో ఉన్నాయి, అవేమో వాడికి భయపడ్డాయా? తపస్సు నుంచి బయటే కదా వీడు వాటికి భయపడుతున్నాడా? చాలా విచిత్రంగా లేదండి. 10 ఏళ్ల వరకు కొడుకు మనకి భయపడతాడమ్మా, వాడికి 20 రాగానే వాడికి మనం భయపడుతున్నాం. అదే జీవితం అంటే. వేరే చెప్పక్కర్లేదు, ఇది అర్థమైతే అది అర్థమవుతుంది. ఓ మగవాళ్ళు పెట్టేవారు షరతులు పెళ్లి చూపుల్లో, అమ్మాయిల పాపం పెళ్లి చూపులకు వచ్చి కింద కూర్చునేవారు. అలాగా పాట పాడమంటేనే సిగ్గుపడిపోయేవారు మా రోజుల్లో. అలాంటి వాళ్ళని చేసుకున్నాం కాబట్టి కాపురాలు సుఖంగా చేసుకుంటున్నాం. ఇప్పుడు అలా కాదు, అమ్మాయి శుభ్రంగా సోఫాలో ఇలా లగ్గన లగ్గేసి కూర్చుంటుంది, అసలు ఎంతవరకు ఉంటుంది డ్రెస్ మనమేమి చెప్పలేము, అన్నీ కనిపిస్తూనే ఉంటాయి. ఐ డూ లైక్ దిస్, వై షుడ్ ఐ సింగ్, యూ సింగ్, అంతే. ఏంటి పాడేది నీకు పాట? పని లేక పెళ్ళి అయితే మొత్తం పాడతావు అని చెప్తుంది ముందే. ఇప్పుడు పాడించండి, ఎవరన్నా పెళ్లి కూతురు చేస్తే తోలు తీసేస్తారు పట్టు. పాడమంటావు నన్ను? MBBS చదివాను నేను, ఏంటి పాట? పో మొత్తం మారిందా లేదా చక్రం గమనించి. ఇదివరకు మగపిల్లాడ తల్లిని అత్తగారు అత్తగారు కోడలి రకం అనేవారు, ఇప్పుడు ఆడపిల్లాడ తల్లులే పెత్తనం చేస్తున్నారు. నమస్కారం. మా అమ్మ ఎలాగైతేనే వస్తుందండి, అన్నీ మిక్సీ, అన్నీ గ్రైండరు, మైక్రోవేవ్, ఎందుకంటే కాల్చుకు తినాలి మొగుడిని, అందుకోసం మైక్రోవేవ్. మామూలుగా తింటే కుదరదు, కాల్చుకు తినాలి. కారు ఉండాలండి ఖచ్చితంగా, కారు మామూలు కారు కుదరదండి, BMW ఉండాలండి. అవును, లేకపోతే మా అమ్మాయి కాపురం చేయదండి. నువ్వు చేయకే, నేను ముందు ఇవిడే చెప్పేస్తున్నా. చక్రం చూడండి, మనిషి జీవితంలో ఎలాగైతే ఒక కుటుంబంలో 10 ఏళ్ల వరకు కొడుకో కూతురో తండ్రికి భయపడితే, వాళ్ళకి 20 ఏళ్ళు రాగానే తండ్రి భయపడినట్టే, ఇదివరకు మగపిల్లల తరువులు పెత్తనం చేస్తే ఇప్పుడు ఆడపిల్లల తరువులు పెత్తనం చేస్తున్నారు. ఇదివరకు మగాడు షరతులు పెడితే ఇప్పుడు ఆడపిల్లలే పెడుతున్నారు షరతులు. సరిగ్గా చక్రం అండేది. ఇందులో ఏమో ఆశ్చర్యం లేదమ్మా, ఒకరు తక్కువనే ఒకరు ఎక్కువని నేను మాట్లాడట్లా, విశ్వం విష్ణుకు చక్రం అలా తిరుగుతూ ఉంటుంది అంతే. మళ్ళీ కన్యాశుల్క వచ్చి గురజాడవారి నాటకం 9 గంటలు ప్రదర్శించినా మీరు ఆశ్చర్యపోవక్కల్లా. ఆడపిల్లని ముందే రిజర్వ్ చేసుకుంటారు, ఇక ముందు నుంచి డబ్బిస్తారు శుభ్రంగా. కడుపులో ఉండగానే ఆడపిల్లని తెలిస్తే ముందే ఇచ్చేస్తారు 10 లక్షలు. ఈ అమ్మాయి పెద్ద అయ్యాక మా అమ్మాయి మా అబ్బాయికి ఇవ్వాలండి, లేకపోతే దొరకరు. ఎందుకు వచ్చింది ఇంత డిమాండ్? ఇంత పాపం మనం చేసింది. ఒక 20 ఏళ్లుగా దేశం మొత్తం మీద చేసిన పని ఏమిటంటే గర్భంలో ఉండగానే ఆడపిల్లని చంపేశాం, ఆ పాపమే ఇప్పుడు పీడిస్తుంది. ఆడపిల్లలు అంత భారం అయిపోయారు, ఇప్పుడు వాళ్ళు రెచ్చిపోతున్నారు. మరి తక్కువ ఉంది జంక్షన్ ఏం చేయమంటావు? వాళ్ళు చదువుకున్నారు, వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు, నీకు బానిసేపడి ఉండాల్సిన కర్మ వాళ్ళకి లేదు. ఇది అర్థమైతే అన్ని పురాణాలు అర్థమవుతాయి, అంతా మన జీవితంలోనే ఉందమ్మా. ఇది వదిలేసి మాట్లాడుకుంటే ఉపయోగమే లేదు. ఇక్కడ చెరికి వీడు తపస్సు ఎలా ఉందంటే, తపస్సులో ఉండగా వాటిని భయపెట్టాడు, బయటకు వచ్చాక వాటికి భయపడుతున్నాడు. అంచేత మనకి జీవితంలో ఎప్పుడూ తపస్సు, స్మర్తవ్యం, కర్తవ్యం రెండే పనులు. మన కర్తవ్యం ఏదో మనం చేసి మిగిలిన సమయం అంతా భగవంతుడు స్మరించుకుంటూ ఉండాలి, అప్పుడు మనం జీవితంలో ప్రశాంతంగా ఉంటాం. నేను అందుకే చిట్టూరు రెసిడెన్సీలో ప్రశాంతంగా ఉన్నాను. నేను నాకు ఇంకో పని లేదు, సాయంత్రం 6:30 వచ్చి ఇక్కడికి మాట్లాడడం, 8:30, 9:00 వెళ్ళిపోవడం, మళ్ళీ ప్రశాంతంగా ఉండడం అంతే. పొద్దున్నే తణుకులో ఎవరింటికి వెడితే పాత పూజ చేస్తారు, ఎవరింటికి వెడితే కాస్త గిట్టుబాటు అవుతుంది, ఈ బేరాలు పెట్టుకుంటే తపస్సు లేదు ఇక్కడ, పతనమే. అని మనం వచ్చేవారో కనపడబోతే ఎలాగా, ఇవన్నీ పెట్టుకోకూడదండి. ఇంకా స్మర్తవ్యం కర్తవ్యం మనం ఎందుకు వచ్చాము? అందుకే ఒకరిద్దరు మా గుడికి రండి, మా గోశాలకి రండి, నేను రాను ఎక్కడికి, నేను పందిరి దగ్గరికి వస్తానంటే మీరు అక్కడికి రండి అని చెప్పారు, రాను. అలా వెళ్ళడం మొదలు పెట్టాం అనుకోండి, అందరూ పిలుస్తారు. ఇంకా అడుగుపెట్టడం పుణ్యం కదా మన దేశంలో, అందరూ పిలుస్తారు. ఇక అదే సరిపోతుంది, ఇంకా బజార్ మొత్తం ఇక్కడ బతుకు బజారే, అన్నీ తిరుగుతూ ఉండడం, అందరిని ఆశీర్వదిస్తూ ఉండడం, మనం మట్టి అయిపోవడం ఇక్కడ. అంచితే పెట్టుకోకూడదు ఖచ్చితంగా, జనసాంగత్యం పనికిరాదు. నువ్వు ఏ పని మీద వచ్చావు ఆ పని చూసుకో అంతే. నాకు అంత ఎవరితో ఉన్న అత్యంత ఆత్మీయులు అవసరం ఉంటే నేనే వారికి ఫోన్ చేస్తాను, అది వేరే విషయం. అది
అంటే జీవితంలో ఎక్కడైనా సరే మనం ఎవరైనా ఇదే దృష్టిలో పెట్టుకో. నీ పని ఏదో వచ్చే వ్యవసాయమా ఉద్యోగమా వ్యాపారమా, వచ్చాయి ఇంటికి వచ్చే స్నానం చేయి, ఒక చోట కూర్చో, సుఖంగా జపం చేసుకో. ఇక మళ్ళీ ఫోన్ తీ ఊరికే, స్మార్ట్ ఫోన్ తీసి పైకి కెలికి కిందకి కెలికి వాట్సాప్ చూసి ఎలా ఉందో అలాగే ఉందని ప్రపంచం రోజు ఏం చూస్తావో అర్థం లేకుండా దేనికి సమాధానం చెప్పకు. వాట్సాప్లో వచ్చింది కానీ ఫేస్బుక్లో ఉన్నది ట్విట్టర్ దేనికి సమాధానం చెప్పకు. 24 గంటల పాటు దేనికి సమాధానం చెప్పకపోతే మన్నాడు తగ్గిపోతాయి. ఓ ఏడాదికి మొత్తమే ఉండవు, ప్రశాంతంగా ఉంటాం. నాకేమిటో నలుగురితో మాట్లాడకపోతే తోచదు, అదో వ్యాధి, వెంటనే చికిత్స చేయించుకో. అది గొప్ప విషయం కాదు. అది నలుగురితో మాట్లాడకపోతే తోచదా? ఏమైనా చేపల బజారా ఇల్లంటే ఎందుకు మాట్లాడాలి నువ్వు? అహంకారం, అది అహంకారం. నేను ఎంతసేపు ఏదో చెబుతూ ఉండాలి, వాళ్ళు పెడుతూ ఉండాలి, వాళ్ళు చెబుతూ ఉండాలి, మళ్ళీ నేను విమర్శిస్తూ ఉండాలి, ఓ కొట్టేసుకోవాలి. అంతా అయిపోయిన తర్వాత ఏం చెప్పుకునేముందమ్మా ఉపయోగం? మరి ఎందుకు చెప్పావమ్మా 3 గంటలు ఇక్కడ సోది? ఇదేనండి జీవితం. జీవితాన్ని మనం భయపెట్టండి. దైవభక్తి ఉంటే, తపస్సు ఉంటే జీవితానికి మనం భయపడుతున్నాం బలహీనత వల్ల. మన మనస్సును మనం నిగ్రహించుకోలేక జీవితంలో ప్రతిదానికి భయపడుతున్నాం మనం. శుక్రవారం అంటే భయం, శనివారం దుర్ముహూర్తం అంటే భయం, శకునం అంటే భయం, బల్లిపాటు అంటే భయం, అన్నీ భయాలి. బల్లి పిల్లి పడ్డాన్ని బట్టి జీవితాలు ఉంటాయి. అజ్ఞానం కాకపోతే ఏదో గోడల్లో తిరిగే బల్లి ఎవడో ఒకటి మీద పడుతుంది, దానికో లెక్క. నీ మీద పడాలని ఏమైనా పడిందా? నేను ఏమైనా వరించిందా? కళ్యాణమాలేసి దానికో పెద్ద శాస్త్రం. ఇక్కడ బల్లిపాటు ఫలితం ఉంటుంది. మొత్తం ప్రజలను అజ్ఞానంలో ముంచుతున్నారండి. బాగా గోడలో ఉంటుందండి, ఎక్కడొక్కడ పడుతుంది, అది పడదా? దాన్ని బట్టి ఫలితాలు ఉండబెట్టండి. దరిద్రం అంతా ఎంత నికృష్టమైందా జీవితం? బల్లులను బట్టి, శకునాలను బట్టి, పిల్లులను బట్టి ఉండేంత హీనమైందా మనిషి జీవితం? నాకు అర్థం కాదు. ప్రజలను ఎక్కడికి తీసుకెడుతున్నాం మనం? మన ఆత్మచైతన్యం ఏముండదా? హిరణ్యకశ్యపుడు కథ చెబితే అర్థం కావట్లేదా? వాడు మొత్తం పంచభూతాలని భయపెట్టాడు, ఇప్పుడు వాటికి భయపడుతున్నాడు. అందుకే వాడు ఏం పోనా, వాటి వరకు ఆగినా పర్వాలా. ఆకాశస్థలిన్ కుంభినిన్ గాలిన్ కుంభిని అగ్ని అంబువుల ఆకాశస్థలిన్ దిక్కులన్, దిక్కులన్నీ దిక్కులు ఎక్కడ ఉన్నాయండి? పంచభూతాలు లేకుండా దిక్కులకు భయపడుతున్నాడు, దిక్కుమాలిన వాడైపోయాడు. రేలన్ ఖస్రములన్, ఇదో మాట, రాత్రి కానీ పగలు కానీ. ఖస్రం అంటే పగలు. రాత్రి పగలు ఎక్కడదండి? పంచభూతాలు లేకుండా రాత్రి పగలు ఏర్పడతాయా? అందుకని రాత్రి పగలు అన్నాడు. పోని ఏదో అన్నాడు విడిగా అని అనుకున్నాం. తర్వాత ఏమంటాడు? తమ ప్రభల, ఇదో పిచ్చి మాట. తమస్సు అంటే చీకట్లో ఉన్న ఎవరు చంపొద్దు, ప్రభల అంటే వెలుగులో ఉన్న ఎవరు చంపొద్దు. అమాయ కూడా పగలంటే వెలుగే కదా, రాత్రి అంటే చీకటే కదా. అంటే వాడి భయం ఎలా అయింది అంటే, ఏమో పగలు దొప్పటేసి చంపేస్తారేమో చీకట్లో, రాత్రి అంటే చీకటి, ఏమో పగలు రాత్రి లైట్లు వేసి చంపేస్తారేమో. భయం వ్యాపిస్తే మనిషి ఇలా ఉంటాడండి. తపస్సులో ఉండగా నిశ్చింతగా వాడు అందరినీ భయపెట్టాడు, అందులోంచి బయటికి రాగానే వాడు దానికి భయపడుతున్నాడు. రేలన్ ఘస్రములను తమః ప్రభల. ఇప్పుడు చూడండి విచిత్రమైన సమాసం వేశాడు. మొత్తం భాగవతంలో కాదమ్మా, 1000 ఏళ్ల తెలుగు సాహిత్యంలో ఇంత విచిత్రమైన సమాసం ఉండదు. భమిరపోతున్న గారు చాలా చిత్రంగా వేశాడు సమాసం. భూమి గ్రాహక రక్షో మృగ వ్యాళ ఆదిత్య నరాది జంతు కలహ వ్యాప్తిన్, ఇదో విచిత్రమైన సమాసం. దీన్ని బహుపద ద్వంద్వ సమాసం అంటారు, బహుళ సమాసం అంటారు. లేదా రెండు పదాలు సమానంగా ప్రాధాన్యం వహిస్తే ద్వంద్వ సమాసం. రామలక్ష్మణులు, అన్నదమ్ములు, భార్యాభర్తలు, ఇదో కష్టసుఖములు, లాభ నష్టములు, ఇవన్నీ ద్వంద్వ సమాసాలు. ఉభయ పదార్థ ప్రధానము ద్వంద్వం, అలాగే బహుపదార్థ ప్రధానము ద్వంద్వం. అన్ని పదాలకి సమాన ప్రాధాన్యం ఉంటే దాన్ని బహుపద ద్వంద్వం అంటారు. ద్వంద్వ సమాసమే కానీ ఎక్కువ పదాలు ఉన్నాయి, 2 కంటే ఎక్కువ. అందుకని బహుపద ద్వంద్వ సమాసం. తెలుగు సాహిత్యంలో వ్యాకరణంలో దీన్ని బహుపద ద్వంద్వ సమాసం అంటారు. అన్నిటికీ ప్రాధాన్యం ఉండడంతో పాటుగా వరసలో ఉండాలి ద్వంద్వ సమాసం. ఎప్పుడు కూడా రామలక్ష్మణులు అంటారు, రామశునకాలు అనరమ్మ. రాముడికి కుక్కకి సంబంధం ఏంటి? అదవ సమాసం నువ్వును. రామలక్ష్మణులు అంటారు వాళ్ళిద్దరు అనదమ్ములు కాబట్టి. సీతారాములు అంటారు భార్యాభర్తలు కాబట్టి, అంతే కదా. సమంతారాములు అనరు, సమంత రాముడు పెళ్ళం కాదు, చెవడవడు చైతన్య పెళ్ళం, అంతే కదా. సీతారాములు అంటారని సమంతారాములు ఎందుకంటారు? పని లేక, అంటే సమంత ఊరుకుంటుందో రాముడు ఊరుకున్నా.